తెలుగు వ్యూవర్స్ అందరికీ నా ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ మధ్యన మనం ఎన్కేఎస్ మ్యాజికల్ ట్రిక్స్ అని కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అంటే వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలని చెప్పి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ 8639915500 వచ్చి మీ క్వెరీస్ కానీ మీ ఎంక్వైరీస్ కానీ అందులో తెలియజేయచ్చు. ఈ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు ప్రైస్ యాక్షన్ మీద కొన్ని మ్యాజికల్ ట్రిక్స్, మార్కెట్లో కొన్ని ప్రైసింగ్ వాల్యూస్ని మనం యూటిలైజ్ చేసుకుని డైలీ ప్రాఫిట్ ఎట్లా సంపాదించాలనే కాన్సెప్ట్తో మనం ముందుకొచ్చాం ఈ ప్రోగ్రాంలో. ఈ ప్రోగ్రామ్ మనకి ఒకరోజు అంటే సండే ఒకరోజు మీకు కంప్లీట్ వర్క్షాప్ ఉంటుంది. అందులో నేర్చుకున్న సబ్జెక్టుని మనం మార్కెట్లో ఎట్లా, మార్కెట్ ఓపెనింగ్ అయిన కాడి నుంచి ఎట్లా మనం అప్లికబుల్ చేయాలి, అట్లాగే అట్ ది సేమ్ టైం ప్రాఫిట్స్ ఎట్లా తీసుకోవాలని ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఏ ఒక్క అనలిస్ట్ కూడా ఈ విధమైన టెక్నికల్ అనలిస్ట్ ఎవరైతే టీచింగ్ చెప్తారో, నాలెడ్జ్ షేర్ చేస్తారో, పేమెంట్ తీసుకుని వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా లైవ్ ట్రేడింగ్లో ట్రైనింగ్ పెట్టడం అనేది జరగటం లేదు. సో ఇది మేము ఛాలెంజింగ్గా తీసుకున్నమాట. సో ప్రైస్ పెరగకముందే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నాకు ఈ ఏరియాలో ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. మెయిన్ సిటీస్ అయితే బెటరు, అంటే విజయవాడ నుంచి గుంటూరు, అంటే విజయవాడలో పెట్టాము. సో గుంటూరు నుంచి కూడా విజయవాడ రావచ్చు, ట్రావెల్ చేయడం పెద్ద కష్టమైన కాదు. సో మచిలీపట్నం నుంచి కూడా రావచ్చు, నియర్ బై సరౌండింగ్ ఒక 50 కిలోమీటర్స్ సరౌండింగ్ కూడా రావచ్చు అన్నమాట. అంటే ప్రతి ఏరియాకి వచ్చి అక్కడ పెట్టడం అంటే ఇద్దరు ముగ్గురికి వాళ్ళు పెట్టడం వల్ల ఎక్స్పెండిచర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది మీరు గమనిస్తారనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే ట్రైనింగ్ తీసుకునే ముందు కంపల్సరీ రివ్యూస్ చూడాలన్నమాట. ఈవెన్ మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏదైనా విజిటింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏదైనా చూడాలనుకుంటే కూడా, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయాలంటే కూడా ఆ రెస్టారెంట్ యొక్క రివ్యూస్ని చూసి ఆ రెస్టారెంట్లో భోజనం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు నా మ్యాజికల్ ట్రిక్స్ని వర్క్షాప్కి అటెండ్ అవ్వాలనుకున్నారు, ఇప్పుడు నేను చెప్పేది లైవ్ అంటే నిన్న జరిగింది క్లాసు. సో హైదరాబాద్ క్లాస్ యొక్క రివ్యూస్ని కూడా ఒకసారి ఆలోచించి మొత్తం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు ఒక అభిప్రాయానికి రాగలుగుతారు. క్లాస్ చెప్పటమే కాదు, ఇప్పుడు మీరు నేను ఒకటి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో విజయవాడ క్లాసు 9th 10th విజయవాడ క్లాస్ మనం కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చూడండి ఇక్కడ 24,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది ఈరోజు. సో ఎవ్రీడే అందరూ కూడా కంపల్సరీ ప్రాఫిట్ సంపాదిస్తారు. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈయన మార్జిన్ బట్టి 1085 అంటే అందరికి కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతున్నారు. సో ఇంతకుముందు ఉన్న చేంజెస్కి ఇప్పుడు చేంజ్ చేసుకున్న తేడా ఏంటంటే ఈ మ్యాజికల్ ట్రిక్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొంత ప్రాఫిట్ ఉంది, సారీ మైనస్ ఉందన్నమాట, చాలా స్మాల్ అమౌంట్ మైనస్లో ఉంది. సో దానికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాము ఎవ్రీడే 6 to 8 వాళ్ళకి స్టూడెంట్స్ కోసం అది క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ లుకింగ్ లైక్ స్మాల్ బట్ ఇట్ ఈస్ 100% ప్రాఫిట్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో కొన్ని గ్రూప్ ద్వారా కొన్ని షేరింగ్ జరిగితే ఇక్కడ 3,000 ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి అరౌండ్ 10,000 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తుంది, చూసారా. సో అట్లాగే కొన్ని ఫైండింగ్స్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు చెప్పడం అనవసరం. ఓకే, సో ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ 8,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. సో ఇదంతా విజయవాడలో వచ్చిన క్లాస్ మెంబర్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ చూస్తే 10,500 ప్రాఫిట్ ఉంది దీంట్లో. ఇక్కడ కూడా చూస్తే మీరు 5,800 ప్రాఫిట్ ఉంది. అట్లా ఇక్కడ చూస్తే అరౌండ్ ఇక్కడ కూడా సమ్ ప్రాఫిట్, 5,000 ప్రాఫిట్ ఉంది. సో అలా రెగ్యులర్గా చూడండి, ఇక్కడ 1400 ప్రాఫిట్ ఉంది. సో ఎవ్రీడే కాన్ఫిడెంట్గా ఇక్కడ 12,000 ప్రాఫిట్ ఉంది, చూసారా. సో ఎవ్రీడే కాన్ఫిడెంట్గా ట్రేడ్ అయితే డెఫినెట్గా చేయగలుగుతారు. సో లైఫ్ టైం మీకు ఈ స్ట్రాటజీస్ అయ్యేతున్నాయి, కంపల్సరీ వర్కౌట్ అవుతాయి. జస్ట్ ప్రాపర్గా ఒక బెస్ట్ స్టాక్ సెలెక్షన్ స్కానర్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాని ద్వారా కూడా మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకుని మీరు ఎర్నింగ్ చేయొచ్చు. ఈ మ్యాజికల్ ట్రిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయాలి, అట్లాగే ఎవ్రీడే ఎంటీఎం ప్రాఫిట్లో కనబడాలనే ఉద్దేశంలో ఈ మ్యాజికల్ ట్రిక్స్ చేయడం జరిగిందన్నమాట. సో రివ్యూస్ చూడండి, హైదరాబాద్లో హైదరాబాద్ క్లాస్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క రివ్యూస్ కూడా చూడండి. 2 డేస్ మనం కండక్ట్ చేస్తున్నమాట. సో నెక్స్ట్ నేను ప్లాన్ చేసింది నెల్లూరు అనుకున్నాము, తర్వాత నెక్స్ట్ వైజాగ్ కూడా అనుకుంటున్నాను. సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో నెక్స్ట్
అంటే ఐ మీన్ దట్ నెక్స్ట్ జూలై ఆగస్ట్ నుంచి ఇక కంప్లీట్గా ప్రైస్ అనేది అంటే చార్జెస్ ఏదైతే మనం పెడుతున్నామో అది కంప్లీట్గా చాలా హైక్ అవుతుంది. సో మ్యాక్సిమం మీరు ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో మీకు ఎంత వీలైతే అంత వరకు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీనివాస్ అండి, నేను వరంగల్ నుండి వచ్చాను. 2 డేస్ నుంచి 2 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు మామూలుగా టిప్స్లో తీసుకొని చేసేవాడిని. వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, స్ట్రాటజీ ఫాలో అయ్యి దాని ద్వారా చేస్తే బెనిఫిట్ అవుతుందని చెప్పేసి కాన్ఫిడెంట్ తోటి వెళ్తున్నానండి. చాలా బాగుంది ట్రిక్స్ కూడా. ఎట్లా ఉంది లైఫ్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అర్థమైందా? క్లియర్గా క్లియర్గా అర్థమైంది. స్ట్రాటజీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయని నమ్మకం ఉంది. లైఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంది? లైబ్రరీ చాలా బాగుంది. దానివల్ల ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అనేది మనకు థియరీకు ప్రాక్టికల్కు చేస్తారేమన్నా ప్రాక్టికల్స్ మీరు కూడా అబ్జర్వ్ చేశాను, కొన్ని ట్రేడ్స్ చూసాము, నేను లైవ్ చేయలేదు, అబ్జర్వ్ చేశాను, చాలా బాగున్నాయి. ఓకే ఓకే ఫైన్. ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ట్రేడింగ్ చేస్తే మీరు సంపాదించగలిగిన నమ్మకం? నమ్మకం వచ్చిందండి, కాన్ఫిడెన్స్ ఉంది. ఇంతకుముందు ఏం తెలియకుండా ఉండే లాస్ట్ స్ట్రాటజీ అనేది లాస్ అవ్వదని కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? లేదు, 100% లాస్ అవ్వను అండి. ఫైవ్ తక్కువ వస్తుంది, వచ్చిన లాస్ అయితే అవ్వాలని నా మూడు ఉంది. శ్రీనివాస్, నేను నన్ను క్వశ్చన్ అడిగాను, సార్ ఈ క్లాస్ అయిన తర్వాత ఓన్గా నేను ట్రేడింగ్ చేయగలుగుతానా లేదా అంటే, నేను అన్నాను డెఫినెట్గా నువ్వు చేయగలుగుతావు, నీ ఓన్ నీ ట్రేడింగ్ డేస్ నువ్వు చేయగలుగుతావు అని చెప్పాను. సో అది నీకు దొరికిందా ఇక్కడ? 100% దొరికింది సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నేను కొత్తచేరి నుంచి వచ్చాను, అనంతపురం డిస్టిక్. షేర్ మార్కెట్ గురించి అయితే అసలు నాకేం తెలియదు. సార్ కాల్ చేసి తెలుసు సార్ అంటే రండి పర్లేదు నేర్చుకుందాం అన్నారు. ఫస్ట్ డే చెప్పినప్పుడు లైట్గా అర్థమైంది, సెకండ్ డే చెప్పినప్పుడు మ్యాజికల్ ట్రిక్స్ సార్ అవన్నీ చెప్పినప్పుడు కొద్దిగా అర్థమైంది. మ్యాజికల్ ట్రిక్స్ ఉపయోగించి చేస్తే షేర్ మార్కెట్లో డబ్బులు గెయిన్ చేయొచ్చు. చేశారు లైవ్ ట్రేడింగ్ ఇవాళ? లేదు సార్, చేయలేదు. ఓకే, ఎలా ఉంది అనిపించింది క్లాస్? బాగుంది సార్, మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పారు. అర్థమైంది, అర్థమైంది. క్లియర్గా మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేశారు సార్. సార్ నా పేరు తారక రామారావు, సికింద్రాబాద్ నుంచి వచ్చి యూట్యూబ్లో సార్ వీడియోస్ చాలా చూశాను, కానీ ఎట్లా ట్రేడింగ్ చేయాలి, ఎట్లా మ్యాజిక్ నేర్చుకోవాలి అనేది సార్ ఒకసారి కాంటాక్ట్ అయితే క్లాస్కి అటెండ్ అవ్వాలన్నారు. విజయవాడలో అటెండ్ అయిన వాళ్ళు కూడా చూశారు, వాళ్ళ అభిప్రాయం కూడా వీడియోస్ చూశారు, రివ్యూస్ చూశారు, రివ్యూస్ చూసి ఇంకా కాన్ఫిడెన్స్ కలిగింది. ఇక్కడికి వస్తే ఇంకా బెటర్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈరోజు లైవ్ ట్రైవ్ చేశారు, గెయిన్ అయింది. ఎంత గెయిన్ చేశారు? ఎంత అంటే కొద్దిగానే వచ్చింది, కానీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ టైం కూడా నేను బెటర్గా ఇంప్రూవ్ చేసుకొని చేసుకోగలుగుతాను. లాస్ట్ సాటిస్ఫాక్షన్ అయిందండి? సాటిస్ఫాక్షన్. మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసి? డౌట్స్ చాలా వరకు క్లియర్ అయింది, ఎక్కువ డౌట్స్ కూడా అడిగాను నేను, చాలా వరకు క్లియర్ అయింది, చాలా వరకు 100% క్లియర్ అయింది. ఈ మ్యాజికల్ ట్రిక్స్ వల్ల లాస్ అనేది ఎవరికి రాదు, గెయిన్ అనేది చెప్తాను ఎక్కువ ఛాన్స్ ఉంది 100% ఫాలో అవ్వాలి. ఫాలో కానీ ఈ ట్రిక్స్ ప్రతి ఒక్కటి మైండ్లో పెట్టుకొని మనం లైవ్లో దీన్ని ఫాలో అయితే లాస్ దానికి ఛాన్సే లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్ అండి. గట్టిగా నా పేరు రవికుమార్. నేను ఒక 3 ఇయర్స్ నుంచి ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 3-4 లాక్స్ దాకా పోగొట్టుకున్నాను, ఆపేశాను, మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. రీసెంట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా నాకు కొంచెం సరిగ్గా నాలెడ్జ్ లేదు. అప్పుడు సార్ వీడియోస్ చూశాను, చాలా బాగా అనిపించి సార్ని అప్రోచ్ అయ్యాను. సార్ క్లాస్కి అటెండ్ అవ్వమని చెప్పారు, అందువల్ల క్లాస్కి అటెండ్ అయ్యాను. నాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, దీనివల్ల చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఈ కాన్ఫిడెన్స్ ఈరోజు కూడా నేను లైవ్ ట్రేడింగ్ చేశాను, ఆల్మోస్ట్ నాకు 60-80% సక్సెస్ రేట్ ఉంది. నేను నెక్స్ట్ 1 మంత్ పేపర్ ట్రేడింగ్ చేసి మంచి మ్యాజికల్ ట్రిక్స్ వాటితోనే ఈరోజు సార్ లైవ్ ట్రేడింగ్ చేయించారు. నాకు చాలా 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 హెల్ప్ఫుల్ అయింది మ్యాజికల్ ట్రిక్స్ని. మనం ఒక ఎక్స్పీరియన్స్ తోటి మనం ఒక మ్యాజికల్ ట్రిక్ని అంటే మనం మ్యాజికల్ ట్రిక్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది, దాంట్లో నో డౌట్ ఉంటుంది. సో పేపర్ ట్రేడింగ్ చేసి ఎక్స్పీరియన్స్ తోటి నేను ముందుకు పోదామని చూస్తున్నాను. చాలా సాటిస్ఫాక్షన్. హాయ్, నా పేరు రఘు సార్, నేను మేడ్చల్ హైదరాబాద్ మేడ్చల్ నుంచి వచ్చాను సార్. బేసిక్గా నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది. సో కొంచెం నాలెడ్జ్ కోసం నేను స్టార్ట్ సార్ని వీడియోస్
యూట్యూబ్లో చూసిన తర్వాత సార్ నుంచి సార్ అప్రోచ్ అయ్యాను. సో ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ అయినా సార్. సో ఈ ట్రైనింగ్ వల్ల నేను మ్యాక్సిమమ్ అంటే బేసిక్ నా నాలెడ్జ్ గెయిన్ చేసాను సార్. సో వితౌట్ లాస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు పోగొట్టుకోకుండా ప్లానింగ్ ప్రకారం ఒక స్ట్రాటజీస్ చూస్ చేసి ట్రేడింగ్ ఎలా చేయాలన్నది మెయిన్ నేర్చుకున్నా సార్. మ్యాజిక్ ట్రిక్స్ బాగున్నాయి సార్. ఈరోజు లైవ్ ట్రేడింగ్ చేసినాను, కొంచెం అమౌంట్ గెయిన్ చేసిన విత్ ఎలా అంటే స్ట్రాటజీ యూస్ చేసి. సో ప్లానింగ్ ప్రకారం అడ్డదిడ్డంగా యూస్ ఏదో అనుకోకుండా ట్రేడ్ అటెంప్ట్ చేసి లాస్ చేసుకోకుండా. సో ప్లాన్ ప్రకారం చేసి నేను చిన్న అమౌంట్ అయినా నాకు ఈరోజు సాటిస్ఫై బికాస్ కాన్ఫిడెన్స్ వచ్చింది దానివల్ల. సో ఈ క్లాస్ వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఓన్గా నేను చేసుకోగలుగుతాను, దీనివల్ల మేబీ ఏమీ ప్రాబ్లం ఏం లేదు. నేర్చుకొని ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకా గెయిన్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటాను సార్. సార్ సపోర్ట్ ఉండాలని. నా పేరు సత్యనారాయణ. మ్యాజికల్ ట్రిక్స్ క్లాస్ గురించి నేను స్పెసిఫిక్గా ఈరోజు లీవ్ పెట్టిన ఇక్కడికి వచ్చాను. ఈ క్లాస్ వల్ల నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈరోజు ప్రాఫిట్ 2000 ఉన్నాడు, ప్రాఫిట్ ఇచ్చిన 3 stocks ఇచ్చారు అన్న. 2 కరెంట్ కన్ఫర్మ్ కాలేదు, 1 కరెంట్ కన్ఫర్మ్ అయింది. అది కరెక్ట్గా ప్రిడిక్టివ్ లెవెల్ రీచ్ అయింది. క్లాస్ మ్యాథమెటిక్స్ ఓకే. ప్రీవియస్ మీ ఎక్స్పీరియన్స్కి ఇప్పటికీ ట్రేడింగ్కి ఎట్లా చేయింగ్ అది ఫస్ట్ టైం మీద అటెండ్ అవుతుంది. నాకు 2 ఇయర్స్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దానికి దీనికంటే ఫ్రెండ్ అన్న కాంటాక్ట్గా మనం సెల్ఫ్ ఎస్ చేసుకోవాలి. ప్లస్ ఉండదండి, కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగింది. క్లారిటీ ఉంది సబ్జెక్ట్ అంటే మనం ట్రేడ్ చేస్తామని ఎంత లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుందని ఈజీగా అసెస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. నా పేరు రఘు, నేను ట్రేడింగ్కి చాలా కొత్త. నేను ఒక టెక్నికల్ సెషన్కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసి అయితే ఒక కొత్త ట్రేడర్కి అనవసరంగా ట్రేడ్ చేయడం కన్నా ఒక స్ట్రాటజీ ప్రకారం లేకుండా స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయనే అపోహతో పోగొట్టుకోకుండా మంచి స్ట్రాటజీ నేర్చుకుంటే స్టాక్ మార్కెట్లో మనం గెయిన్ చేయగలం అనే నమ్మకం నాకుంది. దొరికాయండి ఇక్కడ మనకు మంచి స్ట్రాటజీసే దొరుకుతాయి. ప్రాఫిట్లో మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే కొన్ని రోజులు పేపర్ ట్రేడ్ చేయండి. నేను కూడా ఒకేసారి ట్రేడ్ చేయాలని అనుకోలేదు. పేపర్ ట్రేడ్ చేయండి, మీ జాగ్రత్త మీరు పడండి. మ్యాజికల్ ట్రిక్స్ చాలా బాగున్నాయండి, ఇవి రియల్ టైంలో మనకు చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన క్లాస్ మానసిక ఖచ్చితంగా. నా పేరు నేను హైదరాబాద్ నుంచే నేను యూట్యూబ్ చూసే షార్ట్ క్లాసెస్ ఇంట్రెస్ట్ అయ్యి వచ్చాను. నాకు ఆల్రెడీ ఫిజిక్స్ ఐడియా ఉండడం వలన క్లాస్ ఈజీగా అనిపించాను. సో ట్రైజాక్షన్ బాగా ఇంపార్టెంట్ అనమాట. సో అది నేర్చుకుంటే మనం ఏంటంటే ఎలాంటి మూడ్లో ఉన్నా సరే మార్కెట్ మనం ట్రేడ్ చేయగలము. అండ్ మ్యాజికల్ ట్రిక్స్ వచ్చేవి అల్టిమేట్ ఉన్నాయి. సో మనం వాటిని ట్రేడ్ చేయడం వల్ల కన్ఫామ్గా మనం అమౌంట్ని మనం ఇంటికి తీసుకెళ్ళగలము. సార్ ఎలా చెప్పారు? సార్ బాగా చెప్పారు, ఆయన అర్థమైంది అనమాట. ఇప్పుడు లైవ్ ట్రేడ్ ఉండటం వల్ల మనకి చాలా యూజ్ ఏంటంటే మా జనరల్ క్లాస్కి దానికి ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఒకటొక్క తీసుకోవాల్సినవి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాంటివి మనకి కావాలి లైవ్ ట్రేడ్స్. సో మనకైతే చేయించారు కాబట్టి సక్సెస్ అవుతాం 100%. వాళ్ళ ట్రేడ్ చేసాము అండ్ ప్రాఫిట్ చేసాము 700. సో ఫస్ట్ నుంచి ట్రై చేశాను, నాకు ఇచ్చిన హోంవర్క్లో నాకు ఏమీ తగ్గలేదు. సో ఏంటంటే సార్ చిన్న మ్యాజికల్ ట్రిక్స్ వల్ల వర్క్అవుట్ అయ్యింది మిడిల్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మీ పేరు? లాస్ట్ టైం కూడా సార్ క్లాస్ అటెండ్ అయ్యాను నేను. చాలా బాగా చెప్తారండి, బట్ మనము ఒక ఆ స్ట్రాటజీస్ ఒక డిసిప్లిన్తో ఫాలో అయితే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ గెట్ ద సక్సెస్ అండి. మ్యాజికల్ ట్రిక్స్ చాలా బాగుంది, బట్ ఐ నీడ్ ఎక్స్పీరియన్స్ అండి, ప్రాక్టీస్ కావాలి మనకి.
మ్యాజికల్ ట్రిక్స్ చాలా బాగుంది, బట్ యూస్ఫుల్, బట్ ప్రాక్టీస్ కావాలి ఇంకా స్టార్టింగ్. ఎక్స్ప్లెయిన్ ద సార్ స్టడీస్ ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా వీకెండ్ చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా నేను అటెండ్ అయ్యాను. లైవ్ ట్రేడింగ్ చేశారా? లైవ్ ట్రేడింగ్ చేశారు ఇవాళ? ఇవాళ లైవ్ ట్రేడింగ్ చేశాను. సక్సెస్ అయ్యారా? అదే డిసిప్లిన్ లేక అది డిసిప్లిన్ చేస్తే బాగుంటుంది అండి. చాలా బాగుంటుంది, నేను చాలా చూసాను సార్, సక్సెస్ అయ్యింది. చాలా బాగుంది, ఈ డిసిప్లిన్గా ఫాలో అయితే మనకి ఇంకా ఏది అవసరం లేదండి. మనకి స్ట్రాటజీస్ ఇప్పుడు ఫాలో అయ్యామంటే చాలు. చేస్తున్నాను యూట్యూబ్లో చాలా తెలుగు ఛానల్స్ ఉన్నాయి కానీ ఎన్కే స్టేడియం ఛానల్ అనేది నేను చూసి నేర్చుకుంటున్నాను. అప్పుడు ఈ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత నాకు ఇంతకుముందు స్టాక్ సెలెక్షన్ కానీ రెండు విషయం కానీ అసలు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ పెరిగింది. అసలు ఇట్లా స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఇక్కడ చాలా అర్థమైంది. తర్వాత ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెంట్ పెరిగింది. ఎట్లయినా సెల్ఫ్గా ఎవరి మీద డిపెండ్ కాకుండా నాకు నేను ఓన్గా ట్రేడ్ చేసుకునేంత కాన్ఫిడెంట్ నాకు వచ్చింది. మ్యాజిక్ ట్రిక్స్ అయితే ఇంకా సూపర్. ఈరోజు లైవ్ ట్రేడ్ చేశాను, నాకు ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. సార్ చెప్పినవి ఎగ్జాక్ట్గా ఫాలో అయితే చాలు, ఇంకా వేరే పట్టించుకునే అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నా పేరు వెంకట్, మార్నూర్ నుంచి వచ్చాను. ఇదే మస్తు ట్రైనింగ్ వచ్చాం, ఇదే స్టార్టింగ్ సార్ గారికి. చాలా బాగుంది సార్ చెప్పాము, ట్రైన్ తెలుసుకోవడం, మ్యాజిక్ ట్రిక్స్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం మంచి కూడా సార్ చెప్పినట్లు వస్తుంది. ఆయన కూడా కరెక్ట్ ఎడ్యుకేషన్ సార్ చెప్పాము కూడా. సో నేను ఇంతవరకు కొద్దిగా మామూలు చేసిన ట్రైనింగ్ అన్నీ లాస్. కొన్ని నెక్స్ట్ అయితే లాస్ వస్తుందా కానీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. ఓకే ఓకే. లైవ్ ట్రేడింగ్ చేశారు ఇవాళ? లైవ్ ట్రేడ్ చేయలేదు, అబ్జర్వ్ చేసి. ఓకే, ఎట్లా అనిపించింది లైవ్ ట్రేడ్? మంచిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. లాస్ట్ టైంకి క్లాస్ కంటే ముందు క్లాస్ తర్వాత మీరు ఏం చేంజెస్ కనుక్కోవాలి? నా పేరు నరేన్ రెడ్డి. నేను యాక్చువల్గా సార్ యూట్యూబ్ ఫాలోవర్ ని. ఈరోజు నిన్న ఈరోజు క్లాస్ జరిగింది, చాలా బాగుంది. సార్ చెప్పిన టిప్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయి. ప్రాఫిట్ ఖచ్చితంగా గెయిన్ చేస్తాము, అట్ ద సేమ్ టైం లాస్ అయితే 100% కాన్ఫిడెన్స్. ఓకే, లైవ్ ట్రేడింగ్ పార్టిసిపేట్ చేశారు ఏమైనా? ఈరోజు చేయలే, అబ్జర్వ్ చేశాను. బాగుంది, బట్ సార్ చెప్పారు ఈరోజు టిప్స్ కూడా అని చెప్పారు, బట్ నేను చేయలేకపోయాను. ఓకే, ఇంతకుముందుకి ఇప్పటికి ఏం తేడా చూసారు మీరు ట్రేడింగ్? ఇంతకుముందు ట్రేడింగ్ చేశారు కదా మీరు, దానికి దీనికి ఏం తేడా, ఏం తీసుకెళ్తారు? బ్లైండ్ ట్రేడింగ్ టిప్స్ ఫాలో అయ్యేవాడిని. యాక్చువల్గా సార్ యూట్యూబ్లో కూడా చెప్పేది ఏంటంటే బాంబే వాళ్ళకి ఫాలో చేసుకుని టిప్స్ మీద డిపెండ్ అయ్యింది చాలు. మీరు ఓన్గా నాలెడ్జ్ గెయిన్ చేయండి, గెయిన్ చేసి డెఫినెట్గా సక్సెస్ అవుతారు అని చెప్పారు. అది నాకు ఆ పాయింట్ నచ్చింది. నేను యాక్చువల్గా మిస్టేక్ అది, టిప్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈరోజు నాకు నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది, డెఫినెట్గా సక్సెస్. థ్యాంక్ యూ. నా పేరు కేమంత్, నేను కర్నూలు నుంచి వచ్చాను. ఈ ట్రిక్స్ చాలా బాగున్నాయి, మ్యాజికల్ ట్రిక్స్ ఇవన్నీ. ఈరోజు లైవ్లో చూశాను, సో ఈ ట్రిక్స్ యూజ్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సో ఈరోజు లైవ్లో చూశాను, సో రేపటి నుంచి నేను ఈ ట్రిక్స్ పైన వర్కౌట్ చేస్తాను. ఇంతకుముందుకి ఇప్పటికి ఏం తేడా ఉంది మీకు? ఇంతకుముందు నేను చేసిన ట్రేడ్స్లో అంటే ఒక సిస్టమ్ లేదు, ఇలాంటి ట్రిక్స్ ఏం తెలియదు. జస్ట్ ఊరికే బై సెల్ చేయడం వల్ల, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చాలా లాస్ అయ్యాను. సో ఇవి నేర్చుకున్నాను కాబట్టి రేపటి నుంచి ట్రై చేస్తాను. కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటాం? కాన్ఫిడెన్స్ లైవ్ ట్రేడింగ్ పార్టిసిపేట్ చేశారా? లైవ్ ట్రేడింగ్ పార్టిసిపేట్ చేశారు? లైవ్ చేయలేదు, రేపటి నుంచి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
నువ్వు కూడా గట్టిగా మాట్లాడుకున్నావు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్, నా పేరు ప్రదీప్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను, హైదరాబాద్ లోకల్. ఎన్కేఎస్ ట్రేడింగ్ ఈ ట్రైనింగ్ గురించి చెప్పాలంటే, ఇండియాలోనే ఆన్లైన్ ట్రేడింగ్ అందరికీ ఛాలెంజ్ చేస్తూ ఒక రోజంతా స్ట్రాటజీస్ అన్నీ చెప్పి నెక్స్ట్ డే ఆ స్ట్రాటజీస్ను ఆన్లైన్ ట్రేడింగ్లో అప్లై చేస్తూ ప్రాఫిట్స్ ఎట్లా చేయించాలో సార్ చాలా బాగా చెప్పారు. స్టాక్ మార్కెట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అన్ని నెంబర్ గేమ్స్, అంటే ప్రైజెస్తో. ఆ ప్రైజెస్ని ఎన్కేఎస్ మ్యాజికల్ ట్రిక్స్ ద్వారా క్రాక్ చేయడం చాలా బాగుంది. ఎన్కేఎస్ మ్యాజికల్ ట్రిక్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఈ సెషన్ నుంచి ఏం నేర్చుకున్నామంటే, ఒక కాన్ఫిడెంట్గా ఎక్కడి వరకు ట్రిగర్ అవుతుంది, ప్రైజ్ ఎక్కడ స్టాప్ లాస్ పెట్టవచ్చు అనే విషయం చాలా కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. చాలా కూల్గా స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ చేయొచ్చు అనేది నేను నేర్చుకున్నాను. పార్టిసిపేట్ చేశారు ఇవాళ? ఎస్, లైవ్ ట్రేడింగ్ చేశాను, ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేశాను. ఇప్పుడు నేను హోల్డ్ చేసినవి కూడా ప్రాఫిట్స్లోనే ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్, నా పేరు సురేష్, బాలన్ వచ్చాను. ఇక్కడ క్లాస్కి యూట్యూబ్లో చూసి అటెండ్ అయ్యాను సార్. సార్ మ్యాచికల్ ట్రిక్స్ బాగున్నాయి, ఆ మ్యాచికల్ ట్రిక్స్ని లైవ్లో ఎలా మనం ట్రేడ్ చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ డే లైవ్ ట్రేడింగ్లో బాగా చూపించారు. సో కాన్ఫిడెన్స్ గెయిన్ చేశారు. ఇవాళైతే ట్రేడ్ చేయలేదు, కానీ ట్రేడ్ చేశాను నమ్మకం ఉంది. ఏం చేయగలుగుతారు ఏమంటుంది? క్లాస్ బాగా అర్థమైంది. ఎస్, క్లాస్ బాగా అర్థమైంది, చాలా బాగుంది. లాస్ట్ టైంకి ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా తేడా ఉంది? లైక్ ఎస్, ప్రైస్ యాక్షన్ అంటే ముందు నాకు తెలియదు, ఓన్లీ ఈఎంఐ చాలా సింపుల్ ఫుల్ నాకు తెలుసు. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ద్వారా ఎలా మనం ట్రేడ్ చేయాలి అని ఒక ఐడియా అవగాహన వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని మేము ప్రాక్టీస్ చేసి చేయగలుగుతానని నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు రామకృష్ణ అండి, నేను చెన్నై నుంచి వచ్చాను. మా ఫ్రెండు ఈ ఎన్కేఎస్ శేఖర్ గారితో ఇంతకుముందు ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాడు పర్సనల్గా. సో ఆయన రిఫర్ చేసినందువల్ల నేను ఎన్కేఎస్ టెలిగ్రామ్ గ్రూప్ ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతున్నాను. అందులో చూశాను ఇది మ్యాజికల్ ట్రిక్స్ ఛాలెంజింగ్గా వర్క్షాప్ పెడుతున్నారని. యాక్చువల్గా అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే అంత కాన్ఫిడెన్స్గా అయితే నేను రాలేదండి. ఎంత మాత్రం ఉంటుందిలే చెక్ చేద్దాము, అయినా కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకుందామని చెప్పి. ఫీజు కూడా రీజనబుల్ ఫీజ్ అనండి. అంతే, నేను టెలిగ్రామ్లో చాలా వరకు వేరే వేరే పోస్టులు చూస్తూ ఉంటాను, అలాగని అటెంప్ట్ చేస్తున్నానని కాదు. అన్నిటితో పోలిస్తే రీజనబుల్ ఫీజుతో 2 డేస్ ఒకరోజు ట్రైనింగ్ ఒకరోజు వర్క్షాప్ పెట్టింది, ఇదే రీజనబుల్ ప్రైస్ అండి. నేను ఇప్పుడు దాకా చూడలేదు, అందరూ 20,000 30,000 అది కూడా ఏదో ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పిన వాళ్ళే తప్ప డైరెక్ట్గా ఇట్లా పెట్టలేదు. నేనేంటంటే ముఖ్యంగా ఇది ఇలా పర్సనల్ ఇంటరాక్షన్ ట్రైనింగ్ అనేది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో వచ్చాను. చాలా యూస్ఫుల్ అయ్యింది. మ్యాజికల్ ట్రిక్స్ బాగా వర్క్ అవుతాయని నేను చాలా హోప్తో ఉన్నాను. ఇవాళ బజాజ్ ఫినాన్స్ ప్రాఫిట్ బుక్ చేశాను. పిఎల్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. నెక్స్ట్ టైమ్ ఆపర్చునిటీ ఇచ్చింది కానీ నేను తీసుకోలేదు పొజిషను. కానీ ఫ్యూచర్లో ఆ లాస్ను కవర్ చేస్తాను. ఎలాగూ రేపు మనకి హిందుస్థాన్ యూనిలీవర్ ఆపర్చునిటీ ఇస్తుంది, సో నేను దాంట్లో కవర్ చేసుకుంటాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇవాళ లాస్ని నేను లాస్ అనుకోవట్లేదు. ఎస్, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఓన్గా నాకున్న 3-4 స్టాక్స్ మ్యాక్సిమం అందులోనే ఆపర్చునిటీ వచ్చిన రోజు ట్రేడింగ్ చేసుకుంటాను, రాను రోజు ట్రేడింగ్ క్లోజ్ చేసుకుని గమ్ముగా అయిపోతాను. చాలా సాటిస్ఫై అయ్యాను సార్, ఎందుకంటే ఫ్రెండ్ రిఫర్ చేసిన పంపించాలి ఖచ్చితంగా. మీ టెలిగ్రామ్ లో ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఉంది కదా, అందులో లెవెల్స్ అనేది పొద్దున్నే లెవెల్స్ పెడతారు అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లెవెల్స్ పెడతారు. యాక్చువల్గా అవి చూడంగానే నాకు అసలు అర్థం కాలేదు సార్ ఫస్ట్, ఎందుకంటే జస్ట్ గ్రాఫ్స్ మాత్రమే పెడతారు కదా, అవి అర్థం కాలేదు. ఇప్పుడు మేము చూసిన తర్వాత అది వాల్యూమ్ లెవెల్స్, ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంకా టార్గెట్ నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తుంది ఖచ్చితంగా అని నాకు అర్థమైంది. సో అలాగే నేను కూడా ఇప్పుడు డ్రా చేసుకొని ఏదైతే నా స్టాక్లో ఉందో నేను ఆ నెక్స్ట్ లెవెల్ని ఈజీగా రీచ్ చేసుకోగలను. చాలా ఈజీ సార్, ఆ ట్రెండ్ని ఫస్ట్ ఓన్ చేసుకొని నేను ఫర్దర్గా ట్రేడింగ్ చేసుకోవడానికి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ట్రెండ్ తెలుసుకోకుండా అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు ట్రేడ్ చేయకండి, ఎందుకంటే ఒక న్యూస్ బేస్ అను లేదంటే ఇంకొకటి ఏదో ఇంకొక సో అండ్ సో రీజన్తో ట్రేడ్ చేసామంటే అది ఎక్కడైనా రివర్స్ అవుతుంది, ఎక్కడైనా హిట్ అవుతుంది.
సో ఇక్కడ ట్రేడింగ్లో ఏంటంటే లాస్ కన్ఫర్మ్, కాబట్టి మీకు లాస్ వచ్చిందంటే వచ్చేస్తుంది, ప్రాఫిట్ వచ్చిందంటే ఓకే, మీరు చాలా అదృష్టవంతులు అయి ఉంటారు. కానీ ఈ ట్రిక్స్ ద్వారా తెలుసుకుంటే మనం మన లాస్ మనకి తెలిసిపోద్ది, మన టార్గెట్ మనకి తెలిసిపోద్ది. సో సాటిస్ఫై అయ్యాను సార్. నిన్న ట్రైనింగ్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డేకి నేను పర్సనల్గా మీట్ అయ్యి డౌట్ క్లారిఫై చేసుకుందాం అనుకున్నాను, కానీ రివిజన్ క్లాస్లో అవి చాలా వరకు పూర్తి చేసుకున్నాను. సో నాకేం ప్రాబ్లం లేదు సార్. థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు మణి, నేను ఇక్కడ జెఎన్టీయూ దగ్గర ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ సార్ గారికి చాలా థ్యాంక్స్ సార్. అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్, ఇంట్రాడేలో ఎలా ట్రేడింగ్ చేయాలి, అసలు ఇక్కడ ఎన్కేఎస్ ట్రేడింగ్లో వచ్చినాక ప్రాఫిట్ గెయిన్ అవ్వకపోయినా సరే లాస్ అయితే కంపల్సరీ అవ్వరండి ఎవరు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్రాడేలో ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేశాక ఏ పాయింట్లో బయింగ్ చేయాలి, ఏ పాయింట్లో సెల్లింగ్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ చాలా నేర్పించారండి. యాక్చువల్లీ మన ఇండియాలో నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి ఉన్నారు. బట్ ఏమంటే అందులో అన్నీ ఆన్లైన్ క్లాసెస్, ఎవరు 2 డేస్ క్లాస్ తీసుకుని ఒకరోజు ప్రాక్టికల్గా చెప్పి ఇంకోరోజు థియరిటికల్గా చెప్తే ఇట్లా లేదు. ఇక్కడ ఏమంటే ఎన్కేఎస్లో ఒకరోజు థియరిటికల్ క్లాసెస్ జరిగి నెక్స్ట్ డే దానిపైన థియరిటికల్ క్లాసెస్ పైన ప్రాక్టికల్ లైవ్ ప్రోగ్రామ్ నడిపించారు. అంటే ఫస్ట్ మనం థియరిటికల్ క్లాసెస్ జరిగినప్పుడు ఏ స్ట్రాటజీస్ అయితే చెప్పారో ఆ స్ట్రాటజీస్లో ఇక్కడ లైవ్లో చూపిస్తున్నారు. ఇక్కడ అంటే ఈ పాయింట్లో బయింగ్ చేయాలి, ఈ పాయింట్లో సెల్లింగ్ చేయాలి. సో అది ఒకటి క్యాచ్ చేస్తే చాలు, లాజికల్ ట్రిక్స్, మ్యాజికల్ ట్రిక్స్. చాలా వండర్ఫుల్ సార్ క్లాసెస్, అంటే చాలా మ్యాజిక్గానే ఉన్నది. నేనైతే ఈరోజు ట్రేడింగ్ చేయలేదు, కానీ కాకపోతే అంతకుముందు తెలియదు ఎలా ట్రేడింగ్ చేయాలో. ఏదో రన్ అవుతుంటే ఎక్కడో పాయింట్ల దగ్గర ట్రేడింగ్ చేసేది, అది ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వస్తుంది, లేదు లాస్ వస్తే లాస్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏ పాయింట్లో బయింగ్ చేయాలి, ఏ పాయింట్లో సెల్లింగ్ చేయాలి అనేసి ఆ ఒక్క పాయింట్ వచ్చింది చాలు, దీని నుంచి ఇంకా నెక్స్ట్ ప్రాఫిట్లు తెచ్చుకోవచ్చు. అసలు ఈరోజు లైవ్ ట్రేడింగ్లో అయితే చాలా అబ్జర్వేషన్ చేసామండి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇక్కడ నేర్చుకున్న దాని నుంచి ఇంకా మనమే ఓన్గా కూడా నేర్చుకోవచ్చు అనమాట. అంటే దీన్ని అండర్స్టాండ్ అయితే దీని నుంచి ఇంకా చాలా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. శేఖర్ సార్ గారు థ్యాంక్ యూ సార్, చాలా సింపుల్ సార్. హలో అండి, నా పేరు తేజ. నేను ఆల్రెడీ సార్ దగ్గర ఆన్లైన్లో 3-4 సెషన్స్ క్లాసెస్ తీసుకున్నాను. దాని తర్వాత నాకు కొన్ని పార్ట్స్ అంటే టాపిక్ వైజ్ ఆ టాపిక్ అర్థమైంది, మళ్ళీ ఇంకొక టాపిక్ అర్థమైంది, కానీ అన్నిటిని కలిపి ట్రేడింగ్ ఎలా చేయాలనేది అర్థమయ్యేది కాదు, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. సో దానివల్ల ఏంటంటే నేను ఏంటి మళ్ళీ సార్ని అప్రోచ్ అవ్వాలా ఎలా అని అనుకున్నాను. సో ఈ లోపల నాకు విజయవాడలో జరిగిన రివ్యూస్ చూడడం జరిగింది యూట్యూబ్లో. సో దాని తర్వాత సార్తో నేను మళ్ళీ మాట్లాడాను. సార్ నేను మళ్ళీ జాయిన్ అవ్వ మళ్ళీ క్లాస్కి వచ్చా మీ దగ్గర చెప్పాడు అడిగాను. సో అప్పుడు సార్ దానికి యాక్సెప్ట్ చేసి సో నాకు చాలా నామినల్ ఫీతో నన్ను మళ్ళీ సెకండ్ సెషన్కి అలౌ చేశారు. సో ఇప్పుడైతే నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది, అంటే నేను ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నాను, ఈ పాయింట్లో బై ఎందుకు చేస్తాను, ఈ పాయింట్లో సెల్ ఎందుకు చేస్తాను అర్థమయ్యేది. ఇన్నాళ్ళలో ఏంటంటే సెల్ చేస్తున్నాను, బై చేస్తున్నాను, లేదా ఎవరో చెప్పారని చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు లాస్ వచ్చినా కానీ ఎందుకు లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చినా కానీ ఎందుకు ప్రాఫిట్ వచ్చింది, రీజన్ అయితే నాకు క్లారిటీ ఉంది. ఒకవేళ లాస్ వచ్చినా సరే ఓకే ఇలా చేశాను అందుకే లాస్ వచ్చింది, సో దాన్ని ఇంప్రూవైజ్ చేసుకొని నెక్స్ట్ టైం అలా చేయకుండా ఉండేలాగా నాకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది. మ్యాజికల్ ట్రిక్స్ బాగున్నాయి సార్ అన్నీ, కాకపోతే నాకు కొంచెం నెంబరింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సో నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి బాగా, అంటే గుర్తుండట్లేదు నాకు, అవి గుర్తుపెట్టుకుంటే చాలా వర్క్ అవుతున్నాయి. ఫాస్ట్గా మనం వర్కౌట్ చేయాలి సార్, అందుకే ఓవరాల్గా చాలా హ్యాపీ అండి నేను. సో నేను సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో లైవ్ ట్రేడ్ చేశాను, లైవ్ ట్రేడ్ చేశాను, నేను బీఎల్లో కాకపోతే నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. సెకండ్ టైం మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది, కానీ నేను ఈ లోపల సార్ మళ్ళీ రివిజన్ క్లాస్ చెప్తున్నారు, సో దానివల్ల రివిజన్ క్లాస్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేద్దామని చెప్పి నేను ట్రేడ్ చేయలేదు. కానీ తర్వాత అయ్యో ట్రేడ్ చేస్తే బాగున్నాను ఫీల్ అయ్యాను నేను. సెకండ్ టైం మాత్రం ఆపర్చునిటీ ఆల్మోస్ట్ 15 పాయింట్స్ వరకు ఇచ్చినట్టు. థ్యాంక్ యూ సార్. నా పేరు రమణ, నేను నిర్మల్ నుంచి వచ్చాను సార్. సార్ వీడియోస్, సార్తో నేను ఫోన్లో మాట్లాడడం ఎట్లా చేయాలనేది తెలుసుకోవడం ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏందనేది కొంచెం ఐడియా వచ్చింది, ఎలాంటి టైంలో బై చేయాలి, ఎలా సేల్ చేయాలి ఏందనేది. నేను 20,000 ఇక్కడ 8,000 కూడా పెట్టలేదు సార్ దగ్గర.
కానీ మార్కెట్లో ఎలా ఉండాలి అనేది నేర్చుకోగలిగిన ఇండివిజువాలిటీ. మనం ఎప్పుడు స్టాక్ని బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి, స్టాక్కి ఏ విధంగా అంటే మూమెంట్ ట్రెండ్ మూమెంట్ అనేది ఎట్లా ఉంటుంది, మ్యాజికల్ ట్రిక్స్ ద్వారా అవన్నీ నేర్చుకోవడం జరిగిన. ఇంకొక క్లాస్ అటెండ్ అయితే నేను బాగుంటుందని నేను అనుకుంటున్నా సార్. అదే సార్ ఇంకొక క్లాస్ నేను అటెండ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. లైవ్ ట్రేడింగ్ ఎట్లా ఉంది? లైవ్ ట్రేడింగ్ బాగుంది అవన్నీ. అయితే నేను ఒక సజెస్ట్ చేయడం ఏంటంటే సార్, ఏంటంటే మనకు టైం ఇవ్వడం. ఆయన ఒక రోజులో మనం ఎంత మనం అనుకోవచ్చు, ఆయన ఒక రోజులో, లాస్ట్ టైం నేను ఆయన స్టాటస్ చూశాను, నేను రెగ్యులర్గా 3 మంత్స్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసిన వీడియోస్ 3 మంత్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. 484,000 మీ ఆ రోజు, మేము ఈరోజు 30 మెంబర్స్ వచ్చినాం 3 ల్యాక్స్. అంటే మీరు ఒకరోజు మీరు కన్స్టెంట్గా పెడితే మీరు ఎంత డబ్బులైనా సంపాదించుకోగలుగుతారని తెలుసు. అదే మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా దీనిలో ట్రేడ్ చేయాలి, అందరూ బాగుండాలని మీరు కోరుకున్నాం. మీకు థ్యాంక్ యూ సార్. అంటే ఈరోజు కూడా మార్కెట్ బాగా పడిపోయింది, మీరు తలుచుకుంటే ఈరోజు ఒకరోజు 10 లక్షలు కూడా సంపాదించేవారేమో, కానీ మాకోసం మీరు టైం కేటాయిస్తున్నందుకు కూడా మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం మీరు అటెండ్ అయ్యింది కూడా చెప్పండి, అదే దానికి దీనికి వేరియేషన్. హలో అండి, నా పేరు రఘురామ్, నేను హైదరాబాద్ నుంచి నేను వర్కింగ్ ప్లస్ పార్ట్ టైం ట్రేడింగ్ చేస్తున్నాను. 1 ఇయర్ బ్యాక్ శేఖర్ సార్ దగ్గర నేను ట్రేడింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఇది సెకండ్ టైం థర్డ్ టైం నేను అటెండ్ అవుతాను. సో అప్పటికప్పటికి చాలా ట్రేడింగ్లో కాన్ఫిడెన్స్ నాకు బాగా డెవలప్ అయింది. నేను ట్రేడింగ్ చేస్తున్నాను. ఈ మ్యాజికల్ ట్రిక్స్ యూటీ స్ట్రాటజీ మీద నేను పాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా బాగానే నేను ఎర్న్ చేస్తున్నాను. అఫ్కోర్స్ మధ్య మధ్య డబ్బులు పోయినా కానీ ఓకే, ఐఎమ్ ఆన్ పాజిటివ్ సైడ్. సో ఈ మ్యాజికల్ ట్రిక్స్ అనేది ఇప్పుడు నేను వింటున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీస్, ఎఫెక్టివ్ స్ట్రాటజీస్. సో ఇప్పుడు నుంచి నేను యూటీ కాకుండా ఇవి కూడా ఈ స్ట్రాటజీ కూడా ఫాలో అవుతాను. లైవ్ ట్రేడింగ్ చేసి నేను బ్యాంక్ నిఫ్టీ ఎస్ఎల్ హిట్ అయింది, బట్ అగైన్ మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను, మళ్ళీ ప్రాఫిట్ వచ్చాను అరౌండ్ 2,200 ప్రాఫిట్. ఎట్లా అనిపించింది సార్ మొత్తం ఓవరాల్ ట్రైనింగ్? ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఎ లెర్నింగ్ కర్వ్ ఇస్ వెరీ ఫెంటాస్టిక్. ఓకే, థ్యాంక్ యూ. నో డౌట్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు అనుకున్న హోప్ నెరవేరిందా? ఎస్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, నా పేరు రామ్ప్రసాద్. నేను ఒక బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా పనిచేసి రిటైర్ అయ్యాను లాస్ట్ ఇయర్. సో ఇంతకుముందు అయితే టైం ఉండేది, బేసికలీ నేను ఇన్వెస్టర్ని. సో దాదాపు 30 ఇయర్స్ నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను యాజ్ ఇన్వెస్టర్. ఎందుకంటే టైం ఉండదు కాబట్టి అదే ఫాలో అయ్యాను. ఇప్పుడు నాకు ఐఎమ్ హ్యావింగ్ సఫిషియెంట్ టైం. సో ఆ టైంని ప్రొడక్టివ్గా ఎలా స్పెండ్ చేయాలన్న ఆలోచనతో అప్పుడప్పుడు యూట్యూబ్లు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో సార్ శేఖర్ గారు కనిపించినవి. సో ఇది చూసి ఇది బాగుందని అనుకుని రావడం జరిగింది. సార్తో ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడాను. మాట్లాడితే ఆయన సజెస్ట్ చేశారు, మీరు ఈ లోపల క్లాస్ అటెండ్ అయ్యే లోపల 1 వీక్ ఏదైనా యూట్యూబ్లో ఏదైనా ఎక్కడైనా చూసుకుని ఒకసారి ఆప్షన్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తీరి చదువుకుని రమ్మని చెప్పారు. దట్ ఈస్ వాట్ ఐ ఫాలోడ్. అది రావడం వల్ల నాకు ఇవాళ నేను చెప్పిన క్లాసెస్ కొంచెం అర్థం అవడం ఈజీ అయింది. లేకపోతే డైరెక్ట్గా వచ్చి ఉంటే కనుక అర్థం చేసుకోవడం కష్టమై ఉండేది. అదే డెరివేటివ్స్ అందుకే నేను ఆయన మెసేజ్ పెట్టాను, వాట్ ఆర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి. అంటే ఆయన సజెస్ట్ చేశారు, ఇది చదువుకుని వస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను అదే ఫాలో అయ్యాను. అది ఫాలో అవడం వల్ల నిన్న చెప్పి మళ్ళీ ఇవాళ రిపీట్ చేయడం వల్ల ఏమైనా డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయి. పక్కన రఘురామ్ గారు కూడా నాకు హెల్ప్ చేశారు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసం, బికాజ్ ఈజ్ ఎ సీనియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో ఇందాక కూడా అదే అన్నాను, వెంకట్ని వాళ్ళని కూడా అప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని. సో ప్లీజ్ కైండ్లీ గైడ్ మీ అని చెప్పి. సో దట్ ఈస్ ఆల్ నెసరీ, ఎందుకంటే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. అదర్వైజ్ ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. గ్రూప్గా ఉండి ఒకరికి తెలిసి ఇంకోటి షేర్ చేసుకుంటేనే నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అదే నా ఉద్దేశం. అది కొంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన శేఖర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మిత్రులందరూ చెప్పినట్టుగా అందరూ డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, చెప్పేది తక్కువ ఉంటుంది. అది కూడా థీరీ మాత్రమే చెప్తారు, పుస్తకాలు ఇస్తారు థీరీ చెప్తారు, ఎవరు ప్రాక్టికల్గా అటెంప్ట్ చేసి ధైర్యం చేయరు. శేఖర్ గారు మాత్రం చాలా ధైర్యంగా ప్రాక్టికల్గా అటెంప్ట్ చేసి ఇంకా చేయించారు అందరితో. హోంవర్క్ ఇవ్వడమే కాకుండా ఆ హోంవర్క్ ఇచ్చినవే ఫాలో అవ్వమని చెప్పి అవి మీరు చేసేటట్టు చేశారు. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది శేఖర్ గారు ఇట్లాంటి ట్రైనింగ్స్ మళ్ళీ మళ్ళీ పెట్టాలని కోరుకుంటూ ఫాలో అవుదామని చూస్తున్నాను. అది థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నా పేరు వెంకట్, నేను హైదరాబాద్ కూకట్పల్లి నుంచి వచ్చాను. నేను 7-8 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను.
టెక్నికల్గా నాకు తెలుసు, అంటే టెక్నికల్గా ఆర్ఎస్ఐ అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, పిఎన్ఎల్ ఇవన్నీ అనాలిసిస్ చేశాను. కానీ నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక పాయింట్ పైన క్లారిటీ లేదు. వాట్ ఈజ్ స్టాప్ లాస్, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఏ స్ట్రాటజీ పైన స్టాక్స్ పిక్ చేసుకోవాలి. సో శేఖర్ సార్వి నేను ఒక 1 వీక్ బ్యాకే చూశాను ఆయన వీడియోస్. చూసిన తర్వాత నాకు మంచిగా అనిపించాయి. సో అంటే నేను బీయింగ్ ఏ సబ్ బ్రోకర్, సో అక్కడ వాళ్ళు చెప్పని కాన్సెప్ట్లు కూడా ఈ దాంట్లో కవర్ అవుతున్నాయి. సో ఆ సార్తో మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ నేను 4-5 ట్రేడ్స్ చేశాను. ఫస్ట్ అది స్టాప్ లాస్ హిట్ అయ్యాను, ఫస్ట్ టైం నాకు స్టాప్ లాస్ హిట్ అయ్యాను, దానికి హ్యాపీ. దాని తర్వాత 3 ట్రేడ్స్ చేశాను, 3 ప్రాఫిట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు నాలో లేని ఇవాళ నేను నేర్చుకున్నాను. ఫస్ట్ డిసిప్లిన్, స్టాప్ లాస్ పోతే పోనీ హ్యాపీగా నేను మార్కెట్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో వాట్ ఎవర్ ద మీరు చెప్పిన ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, మార్కెట్లో చాలా మంది చెప్తారు క్యాండిల్స్ ఇవి వస్తాయి, డౌజీ ఉంటుంది, ఇది ఉంటుంది, కానీ ఏ ప్యాటర్న్ అని మనం పిక్కి బయ్యింగ్ అంటే మార్కెట్ ఇస్ ఎక్కడ ఎంట్రీ కావాలి. మార్కెట్ అనేది గొర్రెల మంది సార్, మనం ఎక్కడ ఎంట్రీ కావాలా, ఎక్కడ ఎగ్జిట్ అయినా తెలిసిన వాడు మాత్రమే ప్రాఫిట్ బుక్ చేసుకోగలడు. ఈ మార్కెట్లో ఎక్కడ ఎంట్రీ కావాలా, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి తెలిసిందా మీకు ఇవాళ? అది తెలిసింది. సో దానికి ట్రిక్స్ బాగున్నాయా? చాలా బాగున్నాయి సార్. ఇది ఫ్రెషర్స్కి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ బ్రెయిన్ స్ట్రామింగ్ అవసరం లేదు. వాళ్ళకి మార్కెట్ అంటే చాలా ఉంది, వాళ్ళు అది చెప్తారు ఇది చెప్తారు, వాళ్ళందరికీ ఏం అవసరం లేదు. సార్ ఏదైతే చెప్పారో, ఏ డాక్యుమెంట్ అయితే ఇచ్చారో అది ఫాలో అవ్వండి. మీ లైఫ్ ఇప్పుడు సార్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ 30 lakhs ఎర్న్ చేసి నేను ఒక వీడియో పెట్టారు. మీరందరూ ఆ పొజిషన్లో ఉంటారు. సార్ ఏదైతే చెప్పారో నీట్గా ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని ఇవాళ నేను ట్రేడ్ ఇది చేశాను, ఇవాళ నేను చేసిన తప్పేంటి, అంతా ప్రతిదానికి మనమే కారణం సార్. మనం ఏదో రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటేనే అది లాస్ట్ పట్టుకెళ్తుంది. సో సార్ చెప్పిన దాని ప్రకారం చేస్తే 80% సక్సెస్ రేషియో ఉంటుంది. 100% ఎవరు ఇవ్వరు, ఎవరన్నా అలా 100% అని చెప్తున్నారంటే అది తప్పు. వాడు ట్రైనింగ్లో అలాంటివి ఏం చేయడం, వాడు ఎక్కడో బయట ఉంటారు. సో మార్కెట్ మన చేతిలో ఉండదు సార్, మన ప్రిడిక్షన్స్ మనకుంటే మార్కెట్ తీసుకెళ్లేదు. అది ప్రతిరోజు కోట్లలో జరుగుతున్న టర్న్ ఓవర్ మనం ఎవరు కంట్రోల్ చేయలేము. అది ఏ దారిలో వెళ్తుందో మనం దాంతో పాటు వెళ్లాల్సిందే. సో దానికి ఆ సార్ చెప్పిన ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, డైలీ హై బై సైడ్ వెళ్ళాలంటే టాప్ గెయినర్స్ ఎవడున్నాడు వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, పెట్టాలి. మనం ఉన్న తర్వాత నుంచి అది పడ్డం స్టార్ట్ అవుతుంది. షార్ట్ సెల్ చేయాలి డైలీ, డేలో ఏదో ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుంటాం. షార్ట్ సెల్ చేసిన కానీ పెరగడం స్టార్ట్ అవుతుంది. లాజిక్ ఏంటనేది అర్థమైంది కాదు. సో ఇవాళ ప్రజెంట్ ఇక్కడ రావడం వల్ల లాజిక్ ఏంటి అర్థమైందా? అర్థమైంది. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి మనం ఎంట్రీ చేయడానికి? ట్రేడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సక్సెస్ఫుల్ ట్రేడ్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఈ 3 పాయింట్స్ ఉంటే లాస్ ఒక రోజు అవుతారు, 2 రోజులు అవుతారు, బట్ అల్టిమేట్ గా మీరు ప్రాఫిట్ సైడ్స్ ఉంటారు. అదే లేకుండా మనం అయ్యారాం గయ్యారాం అన్నట్టు వచ్చినామా పోయినామా అంటే 5 లక్షలు పోతాయి, 10 లక్షలు పోతాయి. మార్కెట్ మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంది, 1 కోటి ఇచ్చినా తీసుకుంటుంది, 10 కోట్లు ఇచ్చినా తీసుకుంటుంది. సో దానికి ఒక ఫౌండేషన్ అనేది ఉండి మనం నేర్చుకున్న దాన్ని అప్లికబుల్ చేయాలి. మ్యాజికల్ ట్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి. మార్కెట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ గా వచ్చారో, మార్కెట్ మీద ఐడియా లేని వాళ్ళు కొత్త కొత్త రీసెర్చ్లు ఏం చేయొద్దండి. సార్ చెప్పిన డాక్యుమెంటేషన్ కూడా చాలా సింపుల్గా ఉంది, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేస్తే మీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఎనీవే సార్ కూడా మీకు 1 మంత్ సపోర్ట్ చేస్తా అన్నారు, సార్ని వాడుకోండి. ఒక 1 మంత్ కనుక మీరు అది ఫాలో అయ్యారంటే నీకు ఫర్దర్గా మీకు ఇంకా ఏ డౌట్ మీరే చేసేస్తారు. సార్ మీకు రేపు ఇటు వెళ్తుంది, రేపు ఇటు వెళ్తుంది అని మీరే చెప్పేస్తారు. ఎవరైనా టీవీలో ముందు వచ్చి కూర్చొని చెప్పినా సరే వాడు చెప్పే ప్రిడిక్షన్ తప్పని మీరు ఇక్కడ కూర్చొని చెప్పేయచ్చు. ఇందాక సార్ క్లాస్కి 2 టైమ్స్ వచ్చాను, 3 టైమ్స్. నేను ఫస్ట్ టైం వచ్చాను సార్ క్లాస్ కొద్దిగా అర్థం కాలేదు సార్, నాకు అర్థం కాలేదు. సెకండ్ టైం రమ్మన్నారు, సెకండ్ టైం వచ్చినప్పుడు బాగా అర్థం అయింది. అయితే ఈసారి మ్యాజికల్ ట్రిక్స్ అనేది కొత్త పాట ఉంది కాబట్టి సార్ నేను దీనికి కూడా వస్తాను అంటే రమ్మని చెప్పారు. కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈరోజు మ్యాజికల్ ట్రిక్స్. ఇంతవరకు నేను అలాంటి చూసి రాను, ఇంతమంది తీర్చి చెప్పేవాళ్ళు సార్. ఈసారి ఫస్ట్ టైం ఇలా పెట్టాడు. అయితే ఈరోజు యూటీ మ్యాజికల్ ట్రిక్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకు ఈరోజు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంతకుముందు అంత కాన్ఫిడెన్స్ లేవు తక్కువ ఉండేవి. ఈరోజు చాలా ఇదిగా ఉన్నాయి, నేను రేపు నుంచి సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయగలను నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఎవరు చేయని చేశారు సార్ లైవ్ సెషన్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది చెప్పు. లైవ్ సెషన్ అది లైవ్ సెషన్ కోసమే నేను వచ్చాను ఈరోజు. యాక్చువల్ అయితే చాలా బాగుంది, నేను ట్రేడ్ అయితే చేయలేదు, అన్నీ అబ్జర్వ్ చేశాను. నేను అనుకున్న పేపర్ ట్రేడింగ్ సక్సెస్ అయినా, అన్ని 3-4 ట్రేడ్ సక్సెస్ అయినా. ఇంతవరకు ఎవరు ఇండియాలో చేయలేదు అనుకుంటారు లైవ్ ట్రేడ్.
కానీ సార్ చేశారు, చాలా థ్యాంక్స్ అందరికి, ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ. కొద్దిగా ఫాలో చేసి ఐ డెవలప్ ఎలా తర్వాత ఈ మ్యాజికల్ ట్రిక్స్ చూద్దామని ఆ మ్యాజికల్ ట్రిక్స్ చూసి డిస్కషన్ చేసి దాన్ని పర్టికులర్ క్లాస్ అటెండ్ అవుదామని నేను క్లాస్ అటెండ్ అయ్యాను. ఈ మ్యాజికల్ యూనిక్ ట్రిక్స్ అసలు ఒక ఈ మ్యాజికల్ ఈ ట్రిక్స్ ఒక్కటే చేసుకుంటే నేను చెప్పిన కొన్ని పాయింట్స్ కానీ అన్ని స్ట్రాటజీస్ కానీ అరౌండ్ 5 or 6 స్ట్రాటజీస్ ఆర్ దేర్. డెఫినెట్లీ వేరే ఏవి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ స్ట్రాటజీస్ ఏదో ఫాలో అవుతే చాలు, ప్రతి ఒక్కరూ 100% గెయిన్ అవుతారు. ఇఫ్ నాట్ 100% లాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు అని నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్లస్ యూటీ అయితే అందరు తెలుసు, ఇది ఓల్డ్ స్ట్రాటజీ అండ్ యూనిక్ స్ట్రాటజీ అది కూడా. ప్లస్ ప్రైస్ యాక్షన్ పర్టికులర్లీ ఎక్కడైతే సేల్ ఎక్కడ బై చేయాలో సేల్ చేయాలో ఏ స్టాక్ పికప్ చేయాలా ఏ మార్కెట్ ఎటు పోయినా ఏ న్యూస్ వచ్చినా దానికి దీనికి సంబంధమే ఉండదు. ఈయన చెప్పిన స్ట్రాటజీస్ కనుక చూస్తే మార్కెట్ అగర్ రివర్స్ అయినా కూడా ఈయన ఏదో స్టాక్ పికప్ చేస్తాం డెఫినెట్గా అది మాత్రం 100% సక్సెస్ అవుతుంది. అండ్ రియలీ దో వీఆర్ గుడ్ ఫ్రెండ్ బట్ నా ఇన్ షేర్ మార్కెట్ అయితే నాయన నా గురువు గారే అయిపోయారు. సో ఈజ్ మై గురు అండ్ రియలీ అండ్ అబోవాల్ ఒకటి చెప్పాలనుకుంటాను, హీఈస్ ఎ వెరీ సింపుల్ పర్సన్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పేషెన్స్. అందరు ఒప్పుకుంటారేమో అడిగిన దానికి మరీ మరీ రిపీటెడ్గా చెప్పి పర్టికులర్లీ ఈరోజు మళ్ళీ రివ్యూలో ఈరోజు ఉన్న ట్రేడింగ్ ఓన్లీ లైవ్ మార్కెట్ మనం, బట్ దాని నుంచి కూడా టైం తీసుకొని మళ్ళీ మొత్తం నిన్న చెప్పిన స్ట్రాటజీస్ని షార్ట్ కట్ చేసి అందరికీ మంచిగా చెప్పడము, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం, మరీ మరీ అడిగి నీకు అర్థమైందా లేదా అని మరీ అడిగి మరీ ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడము, ఆ సింప్లిసిటీ అండ్ ఎవరో చెప్పారు కూడా ఫీస్ పార్ట్ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ రీజనబుల్. నాకు తెలిసి ఒకరు ఇంత కూడా చెప్పారు సార్ అనుకుంటే ఈరోజు కూడా ఒక 5-10 lakhs సంపాదించేవారు. బట్ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ బిగస్, మేమిద్దరం చాలా కలుస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఇంటెన్షను అందరూ నేర్చుకొని సంపాదించాలా, దే హ్యావ్ టు స్టాండ్ ఆన్ దర్ ఓన్ లెగ్స్, వాళ్ళు వాళ్ళను ఓన్గా ట్రేడింగ్ చేసుకుని ఉంటారు, దట్ ఈస్ మై ఇంటెన్షన్ అండ్ నాకు అదే కావాలి. నాకు నేను అందరూ వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న ఉద్దేశము. థ్యాంక్స్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ అందరు కూడా ఈ స్ట్రాటజీస్ని ఫాలో చేసి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ది షేర్ మార్కెట్ అవుతారని నమ్మకంతో థ్యాంక్స్ అలా. థ్యాంక్స్.